నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు న్యూమరాలజీ ఆధ్యాత్మికవేత్త సిస్లా జయశంకర్ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ. గురువు గారు, ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. సో మరి ఈ మీనరాశి వ్యక్తులు కానీ ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుంది అంటారు, అలాగే వీరు ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే వీరికి ఈ సంవత్సరం బాగుంటుంది అంటారు? మీనరాశి అంటే ఏ నక్షత్రాల వాళ్ళు ఈ మీనరాశిలాగా వస్తారని చూద్దాం ఒకసారి. పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, రేవతి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ మీనరాశి కిందకు వస్తారు. అలాగే నామనక్షత్రం కింద జన్మ వివరాలు, పుట్టిన తేదీ సమయము లేని వాళ్ళు, వాళ్ళ నక్షత్రం ఏంటో తెలియని వాళ్ళు, డి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, పి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, బి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, వి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, టి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, సి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు ఈ రాశి కింద వస్తారు. డిపిబిఎస్విటిసి. ఈ సంవత్సరం వీళ్ళకి సాధారణంగా ఉంటుంది, అంటే బాగోదు అని చెప్పకూడదు కాబట్టి సాధారణంగా ఉంటుంది. ఓకే, సాగుతుంది అట్లా జరుగుతుంది, ఏం పర్వాలేదు, దాటేస్తాము అనే ధైర్యంతో ముందుకెళ్లాల్సిందే. ఓకే, వీళ్ళు జనరల్గా ఏమవుతుందంటే ఈ గోచార రీత్యా ఏర్పడే పరిస్థితుల వల్ల ప్రతి పనిని వాయిదా వేస్తుంటారు, పోస్ట్పోన్మెంట్, బద్ధకం, అలసత్వం, ప్రొకాస్టినేషన్ అంటారు దాన్ని. ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, మళ్ళీ రేపు వస్తుంది, రేపు వచ్చిన తర్వాత ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2 రోజులు టైం ఉంది, ఇలా ప్రతి పనిని వాయిదా వేయడం, పోస్ట్పోన్ చేయడం వల్ల ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారు. సో ముఖ్యంగా బద్ధకం, పొద్దున్నే లేవకపోవడం, ఇంకా 1 గంట పడుకుందాం, ఇంకొక గంట పడుకుంటే బాగుంటుంది ఏంటి అని ఇలా చాలా ఒళ్ళు చాలా బద్ధకంగా లేజీగా ఉంటుంది. తర్వాత కొంచెం మాట పట్టింపులు, ఇబ్బందులు, చిన్న చిన్న వాగ్వివాదాలు భార్యాపిల్లలతో, తోటి ఎంప్లాయీస్తో, పార్ట్నర్స్తో, ఆఖరికి వీళ్ళ పిల్లలతో కూడా వీళ్ళకి వాగ్వివాదాలు, వాదనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండి, మన పిల్లలే కదా, నా భార్యే కదా, మా తమ్ముడే కదా, నాతోటి వాడే కదా అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తెరిగి మనం వాగ్వివాదాల్లోకి, వాదనలోకి వెళ్లకుండా ఉంటే మంచిది. వీళ్ళకి అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తారు, ఖర్చు ఎక్కువ అవుతుంది, డబ్బు నిలబడదు, వృధా ఖర్చు ఎక్కువ, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంటుంది, వచ్చేది వస్తుంటుంది, పోయేది పోతూ ఉంటుంది, కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేస్తూ ఉంటుంది ఏంటి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, అనవసరపు ఖర్చులు, ధనం బాగా వృధా అవుతుంది, వేస్ట్ ఆఫ్ మనీ, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే భోజనం విషయంలో సమయపాలన చాలా అవసరం, టైం టు టైం టిఫిను, భోజనం చేస్తూ ఉండాలి. ఈ సమయపాలన లేకపోవడం వల్ల భోజనాదింట్లో సమయపాలన పాటించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, అప్పులు చేయకూడదు, వాగ్వివాదాల్లోకి వెళ్ళకూడదు, ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు 10 సార్లు ఆలోచించి ఇది అవసరమా, ఈ రూపాయి కూడా ఖర్చు లేకుండా జాగ్రత్త పడచ్చా, లేకపోతే దీంట్లో ఏమైనా తగ్గించచ్చా అని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా వీళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. తర్వాత ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, కొంత చెడు వ్యసనాల బారిన, దుర్వ్యసనాల బారిన అంటే 2 ఒకటే పడే అవకాశం ఉంటుంది, అప్రమత్తంగా ఉండాలి.
కరెక్ట్గా ఏదో గొడవ జరుగుతుంది, భార్యతో వాదన వస్తుంది, ఈలోపు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, రారా సినిమాకి వెళ్దామనో, రారా పార్టీకి వెళ్దామనో, బయటికి వెళ్దామనో, సో అలా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ఆదివారాలు నిష్టగా ఉండాలి. శని ఆదివారాలు సమయపాలన పాటిస్తూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. అంటే రోజూ లేవాలి, శని ఆదివారాలు ఖచ్చితంగా లేవాలి. ఇప్పుడు సపోజ్ పనేమి లేదని పడుకోకూడదు. పనేమి లేకపోయినా సరే, ఆ రోజు మీకు సెలవైనా సరే, లేచి చేసేది ఏం లేదు, లే 9:30 10 లేద్దామని అనుకుంటే అలా పడుకోవడమే మన గ్రహస్థితికి, మన ఇబ్బందులు పట్టడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఎల్నాటిసరి నడుస్తుంది. అందువల్ల సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే శని భగవానుడికి నచ్చదు, ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఎవరు? వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నగారికి రెస్పెక్ట్ ఇచ్చి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవని వాళ్ళంటే శని భగవానుడికి నచ్చదు. ఈ మీనరాశి వాళ్ళే కాదు, శనిగ్రహ ప్రభావంతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఏళ్ళనాటి శని మహర్దశ అనుకోండి, శని అంతర్దశ అనుకోండి, అష్టమ శని అనుకోండి, ఏళ్ళనాటి శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, ఎవరైనా సరే శనికి భగవానుడి అనుగ్రహం కావాలంటే సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. ఫండమెంటల్ రూల్ ఇది, సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, శుచి శుభ్రతను పాటించాలి. మీకంటే చిన్నవాళ్ళని, మీకంటే తక్కువ వాళ్ళని, మీ కింద పనిచేసే వాళ్ళని తూలనాడకూడదు, వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని హీనంగా చూడకూడదు. ఇప్పుడు ఒకళ్ళు ఎవరో వచ్చారు, ఏదో సహాయం అడగటానికి ఇబ్బందుల్లో ఉండి వచ్చారు, ఎరా అతను ఇక్కడ ఇప్పుడు కన్నాడు అని అనకూడదు. నీకు చేతనైతే సహాయం చేయి, చేయలేకపోతే అమ్మ నా వల్ల ఇప్పుడు కాదమ్మా అని చెప్పచ్చు. లేదు, నువ్వు అనుకున్నంత ఇవ్వలేకపోతున్నానమ్మా, ఇంత ఇవ్వగలుగుతున్నాను, నీ చేతనైనంత చేయండి. అది అనుగ్రహాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, కష్టాల నుంచి బయటికి తీసుకొస్తుంది. ఇలాంటి పనులు చేయటం వల్ల లేనిపోని కష్టాలని శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శని ఆదివారాలు వీళ్ళు మాంసాహారాన్ని త్యజిస్తే చాలా మంచిది, ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. మద్యము మాంసము రెండు త్యజించాలి శని ఆదివారాలు. కానీ పార్టీలు చేసుకునే వాళ్ళందరూ శనివారం నైటు ఆదివారం నైటు చేసుకుంటారు. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకొని శని ఆదివారాలు మద్యమాంసాలకు దూరంగా ఉండి త్యజిస్తే చాలా ఆరోగ్యానికి, అదృష్టానికి చాలా మంచిది. ఏంటి, ఈశ్వరాభిషేకము, ఈశ్వర భగవంతుడి శివాలయ సందర్శనము, సుందరాకాండ పారాయణ, సుందరాకాండం చదువుకోవడము, సుందరాకాండ వినడము, లేదా రోజుకు ఒక సర్గ సుందరాకాండ పారాయణ చేయడము, లేదా కనీసం హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఏంటి ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చక్కటి గ్రహశాంతిని ప్రసాదించి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితుల నుంచి దూరంగా వీళ్ళని రక్షిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. శివాయ గురవే నమః అనే మంత్రం నిరంతరం చేసుకోవాలి. సోమ బుధవారాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. సోమవారము బుధవారము ముఖ్యమైన పనులు, చేయాల్సిన పనులు, ఇంపార్టెంట్గా ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఆ రోజు పెట్టుకొని ఆ రోజు చేసుకుంటే మంచిది. ఆంజనేయ స్వామిని శివాలయాన్ని తరచుగా దర్శిస్తూ ఉండడం, ఈశ్వరాభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ, శివాయ గురవే నమః అనే మంత్రం, ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రం, ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చక్కటి ఫలితాలని, మెరుగైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం వారు పాటించవలసిన నియమాలు ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు.